బ్రేకింగ్ న్యూస్. కేటీఆర్ లీజ్కి తీసుకున్న అని చెప్తున్న జాన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేతకు రంగం సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. జాన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ అంటూ ప్రచారం జరిగింది. కానీ కేటీఆర్, అది నా ఫామ్ హౌస్ కాదు, నేను లీజుకు తీసుకున్నాను, నా చిన్ననాటి స్నేహితుడు ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌస్ అని కేటీఆర్ చెప్పారు. కావాలంటే కూల్చివేయండి అంటూ, కానీ మరికొన్ని అక్రమ కట్టడాలను కూడా కూల్చివేయండి అంటూ కేటీఆర్ చెప్పారు. ఇదే విషయంపై ప్రదీప్ రెడ్డి కోర్టు కూడా వెళ్ళారు హైకోర్టుకి. హైకోర్టులో స్టే ఇవ్వటానికి హైకోర్టు నిరాకరించింది. జాన్వాడ ఫామ్ హౌస్ను కూల్చొద్దంటూ స్టే ఇవ్వటానికి నిరాకరించింది. కానీ హైడ్రా పరిధిని ఆ రోజు క్వశ్చన్ చేసింది. ఒకవేళ సంబంధిత అధికారులు కానీ హైడ్రా కానీ కూల్చివేయాలి అనుకుంటే స్ట్రక్చర్ల విషయంలో, నిర్మాణాల విషయంలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో అవుతూ వాటిపైన చర్యలు తీసుకోవచ్చు అని కోర్టు అభిప్రాయపడింది. సో జాన్వాడ ఫామ్ హౌస్ని కూల్చివేయటానికి హైకోర్టు ఎటువంటి స్టే కూడా ఇవ్వని నేపథ్యంలో ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు జాన్వాడ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కొలతలు వేస్తున్నారు. జాన్వాడ ఫామ్ హౌస్ని ఇరిగేషన్ అధికారులు కొలతలు వేస్తున్నారు. జాన్వాడ ఫామ్ హౌస్ 111 పరిధిలో ఉంది అని కేటీఆర్ కూడా చెప్పారు. అది జంట జలాశయాల పరిధిలోకి వస్తుంది. ఫామ్ హౌస్ కూల్చివేత ఆపాలంటే ఇటీవల కోర్టుకు వెళ్ళారు దాని ఓనర్ ప్రదీప్ రెడ్డి. కూల్చివేతకు స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆ ఫామ్ హౌస్ తనది కాదంటూ ఇప్పటికే కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. 2014 జాన్వాడ ఫామ్ హౌస్ని నిర్మించారు. అది జంట జలాశయాల పరిధిలోకి వస్తుంది. 111 అమలులో ఉన్న ప్రాంతాల పరిధిలోకి వస్తుంది. దానిని పూర్తిగా ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టారు. అది బఫర్ జోన్లో ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్లోకి లోబడలేదు అంటూ చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఆ ఫామ్ హౌస్ను కూల్చివేసే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులు జాన్వాడ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కొలతలు వేస్తున్నారు. జాన్వాడ ఫామ్ హౌస్ని ఏ క్షణానైనా కూల్చివేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఏం జరుగుతోంది? జాన్వాడ ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చిన అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులేనా? అక్కడ కొలతలు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. జాన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేసే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే కొద్దిసేపటి క్రితం ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు, అలాగే హైడ్రా సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తా ఉంది. గత కొంతకాలంగా ఫామ్ హౌస్ గురించి చర్చ జరుగుతున్నటువంటి వాస్తవం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి చర్చ కొనసాగుతూనే ఉంది. జన్వాడలో ఆ ఫామ్ హౌస్ కేటీఆర్ది అనేటువంటి ఆరోపణలు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, హైడ్రా ఏర్పాటైన తర్వాత హైడ్రా దాని మీద ఫోకస్ పెడతా ఉంది. అయితే కేటీఆర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఈ జన్వాడకి సంబంధించిన ఫామ్ హౌస్ పైన. అది నాది కాదు, నేను లీజుకి తీసుకున్నాను, నా మిత్రుడిది ప్రదీప్ రెడ్డిది అనేటువంటిది ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ అంశం పైన గత కొంతకాలంగా చర్చ కొనసాగుతూ ఉంది. ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు, ఫామ్ హౌస్ ను కూల్చొద్దు, హైడ్రా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు తీర్పిచ్చింది. అంటే నిబంధనలు ఉపయోగిస్తూ, GO 99 నిబంధనలు పాటిస్తూ మీరు నిర్ణయం తీసుకోండి, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇందులో ఎవరు అది అనుమతిస్తారు, వీటిపైన చర్య తీసుకోండి అనేటువంటిది హైకోర్టు సూచన చేసింది. సో మొత్తానికి హైదరా అధికారులు పూర్తి స్థాయిలో దీని మీద దర్యాప్తు చేపడుతున్నారు. GO 99 ప్రకారం అసలు ఎంత మేర FTL పరిధిలో ఉందా, బఫర్ జోన్ లో ఉందా, అక్రమ నిర్మాణమా, ఎలాంటి నిర్మాణం, అంటే నిజంగా నీటిని అడ్డుకునేటువంటి నిర్మాణమా, నీటిని నీరు చెరువుల్లోకి వెళ్లకుండా ఇంకా ఏమైనా కట్టడాలు నిర్మాణం చేపట్టారా, ఇలాంటి అన్ని అంశాలపైన దృష్టి పెడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి ఆ రిజల్ట్స్ చూస్తా ఉన్నాం. ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా అధికారులు చేరుకున్నారు. హైడ్రా ప్లస్ ఎవరెవరు వచ్చారు, ఏ స్థాయి అధికారులు అక్కడికి చేరుకున్నారు జాన్వాడ ఫామ్ హౌస్ దగ్గరికి, ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే వాళ్ళు కొలతలు తీసుకుంటున్నారు. ఎంత మేర FTL బఫర్ పరిధిలోకి నిర్మాణం ఉంది, ఫామ్ హౌస్ అనేటువంటిది రోడ్డు నిర్మించారు అక్కడ. ఆ రోడ్డు నిర్మాణానికి అనుమతి ఇచ్చింది ఎవరు? అసలు రోడ్ల నిర్మాణం ఉండొద్దు, కేవలం వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి 111 GO లో, అది కూడా ఆర్గానిక్ సంబంధించినటువంటి వ్యవసాయం చేసుకోవాలి. ఎక్కడ కూడా కెమికల్స్, ఎరువులు, ఇతరత్ర యూరియా లాంటి అవి కూడా ఉపయోగించొద్దు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా కాంక్రీట్ నిర్మాణాలు జరిగాయి, సిమెంట్ తో, తర్వాత పక్కడబందిగా ఫ్లోర్ వైజ్ నిర్మాణాలు జరిగాయి, స్విమ్మింగ్ పూల్, ఇతరత్ర నిర్మాణాలు జరిగినటువంటి తీరును తెలుసుకుంటున్నారు. ఉన్నటువంటి పరిధి విస్తీర్ణం ఎంత ఉంది, జన్వాడకి సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్ కేటీఆర్ గా ప్రచారం జరుగుతున్నటువంటి ఫామ్ హౌస్ ఎంత మేర విస్తీర్ణంలో ఉంది, ఎంత మేర నిబంధనలు అతిక్రమించింది అనేటువంటి దృష్టి పెట్టడానికి అధికారులు ఇక్కడ ప్రస్తుతానికి సర్వే కోసం వచ్చారు. డీటెయిల్స్, కొలతలు తీసుకుంటున్నారు. ఎంత మేర దీనికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఎంత పరిధిలో ఉందనేటువంటిది కొద్దిసేపట్లోనే దీనిపైన ఒక క్లారిటీ రానుంది. హైడ్రా అధికారులు కూడా అక్కడికి వచ్చినట్టుగా సమాచారం అందుతా ఉంది. హైడ్రా అధికారులు కనుక పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి పెడితే త్వరలోనే కూల్చివేతలు ఉండే అవకాశం ఉంది. రీసెంట్ గా కన్వెన్షన్ నాగార్జున కన్వెన్షన్
మధు అక్కడికి ఇరిగేషన్ శాఖ అధికారులు వచ్చారా, హైడ్రా అధికారులు వచ్చారా, ఇప్పుడు హైడ్రా ఆధ్వర్యంలో ఆ కొలతలు తీసుకుంటున్నారా, ఇరిగేషన్ శాఖ అధికారులు తీసుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ ఇరిగేషన్ ప్లస్ హైడ్రా కి సంబంధించినటువంటి అధికారులు అక్కడికి చేరుకున్నట్టుగా ప్రస్తుతం ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయి క్లారిటీ రానుంది. కానీ మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం, చాలా స్పష్టంగా అక్కడ అధికారులు కొలతలు తీసుకుంటున్నారు, సర్వే చేస్తా ఉన్నారు. ఎంత మేర పరిధిలో ఈ నిర్మాణం జరిగింది, ఎంత మేర పరిధిలో ఈ ఫామ్ హౌస్ ఉంది, జనవాడకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఉంది అనేటువంటి దానిపైన దృష్టి పెట్టారు. సో కొద్దిసేపట్లోనే దీనిపైన క్లారిటీ రానుంది. ఆ ఫామ్ హౌస్ కూల్చాలా, ఎంత మేర కొంత నోటీస్ ఏమైనా ఇష్యూ చేస్తారా, లేదంటే అక్రమంగా దీన్ని ఆ బఫర్ జోన్ లో లేదంటే ఎస్టీఎల్ పరిధిలోకి వస్తుంది అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటే ఎన్ కన్వెన్షన్ కి ఎలాగైతే నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తారో అదే విధంగా జనవాడ ఫామ్ హౌస్ కూడా నోటీసులు లేకుండానే కూల్చేటువంటి అవకాశం ఉంది. మనం గతంలో చూసాం ఆ హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ చెప్పారు అక్రమ నిర్మాణం అయితే నోటీసులు లేకుండానే కూల్చేస్తామని చెప్పారు. సో ఈ రోజు అధికారులు వెళ్లారు, మేబీ రేపు కూల్చేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి మరి హైడ్రా కూల్చేప్పుడు రెస్పాండ్ అయ్యే అవకాశం. రైట్ మధు, జాన్వాడ ఫామ్ హౌస్ దగ్గరకు ఇరిగేషన్ శాఖ అధికారులు వచ్చారు, హైడ్రా అధికారులు కూడా అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అది 111 జీవో పరిధిలో ఉంది, జంట జలాశయాల పరిధిలో ఉంది. జాన్వాడ ఫామ్ హౌస్ దగ్గర కొలతలు తీసుకుంటున్నారు, ఇప్పటికే ఫుల్ ట్యాంక్ పరిధిలోకి ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొలతలు తీసుకొని పక్కాగా ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోనే ఉంది అని నిరూపించిన తర్వాత కూల్చివేసే కూల్చివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఇప్పటికే ఈ జాన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించి ప్రదీప్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళారు, అదే సమయంలో స్టే ఇవ్వటానికి కూల్చి డిమాలిషన్ అడ్డుకునే విధంగా స్టే ఇవ్వటానికి హైకోర్టు నిరాకరించింది. కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో కమ్మని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో నోటీస్ ఇస్తే ఎన్ని రోజుల్లో నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది, నోటీస్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఆగుతారు, లేదా నోటీస్ ఇచ్చిన తర్వాత వెంటనే కూలగొడతారా అనే విషయంపై కూడా ఇంకా సస్పెన్స్ నెలకొంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, ఇదే జాన్వాడ ఫామ్ హౌస్. దీన్నే కేటీఆర్ లీజుగా తీసుకున్నాను అని చెప్తున్నారు. ఈ ఫామ్ హౌస్ పైనే గతంలో రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరవేశారు, ఆ కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు అది ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉంది అని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తోంది. మీరు లెఫ్ట్ సైడ్ మీరు రెండో బాక్స్లో చూస్తున్న ఈ ఫామ్ హౌసే జాన్వాడ ఫామ్ హౌస్, జంట జలాశయాల పరిధిలో ఉంది, ఫుల్ ట్యాంక్ పరిధిలో ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోనే ఉంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు అక్కడికి అధికారులు వచ్చారు, కొలతలు వేస్తున్నారు, అది ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోనే ఉంది అని నిర్ధారించినట్లయితే కొన్ని సందర్భాల్లో నోటీసులు ఇవ్వకుండా కూడా కూల్చివేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కానీ నిర్మాణాల విషయంలో మాత్రం నోటీసులు ఇచ్చి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో కమ్మని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో నోటీసులు ఇస్తే ఏమని నోటీస్ ఇస్తారు, దానికి రిప్లై కోరతారా, లేదంటే డైరెక్ట్ కూల్చివేస్తున్నామని చెప్తారా, లేదా అందులో విలువైన సామాగ్రి ఉంటే తీసుకోవటానికి గడువిస్తారా, ఏం చేస్తారు అధికారులు, వాళ్ళు ఇచ్చే నోటీసులో ఏం పేర్కొంటారు, నోటీస్ ఇస్తే ఏం పేర్కొంటారు, లేదా నోటీస్ ఇవ్వకుండానే కూల్చివేస్తారనే విషయంపై కూడా ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే అధికారులు అక్కడికి వచ్చారు, మొదటి బాక్స్లో మనం చూస్తున్నాం అధికారులు అక్కడికి వచ్చిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. జాన్వాడ ఫామ్